హలో ఫ్రెండ్స్, మనం ఇంట్లో కిచెన్ రెడీ చేయించుకునేటప్పటికే చూసుకోవాలి కిచెన్లో ఏది ఎక్కడ ఉండాలో అనేది. ఫస్ట్ మనం కిచెన్ రెడీ కాకముందుగానే చూసుకోవాలి. రెడీ అయిన తర్వాత మనం బాధపడే బదులు అది రెడీ కాకముందు చూసుకోవాలి, ఏది ఎక్కడ మనము చేయించుకుంటే బాగుంటుంది, మన కంఫర్ట్కి తగ్గట్టుగా చూసుకొని కిచెన్ అనేది రెడీ చేసుకోవాలి. లేదంటే బాధపడాల్సిన అవసరం ఉంటుంది, ఫ్యూచర్ అంతా బాధపడాలి. ఎక్కడ ఏది ఉండాలో అనేది ముందుగానే జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకోకుంటే లైఫ్ అంతా బాధపడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను కిచెన్లో ఎన్ని మిస్టేక్స్ జరిగాయనేది ఈ కిచెన్లో చూపిస్తాను. కిచెన్ వర్క్ చేయించుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా లాస్ట్ వర్క్ చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది కిచెన్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ లేదు. సో అన్ని మిస్టేక్స్ జరిగినాయి కిచెన్లో. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను అనేది. సో వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు కానీ మనం చూసుకోవాలి, వుడ్ వర్క్ తగ్గట్టుగా గుంటూరు షోకేసులు అనేది మనం సెట్ చేయించుకోవాలి. లేదంటే సమస్యలు ఉంటాయి. ఇక్కడ చూడండి గుంటూరు షోకేసులు, ఫస్ట్ వీళ్ళు మనము ఈ డిజైన్ వేసుకుంటాము అని తెలియకుండానే వీళ్ళు ఫస్ట్ గుంటూరు షోకేసులు అనేది వేసుకున్నారు. కాకుంటే గుంటూరు షోకేసులు వేసిన తర్వాత ఇప్పుడు అనేది డిజైన్ మార్చుకున్నారు వీళ్ళు. గుంటూరు షోకేసులకి ఈ వుడ్ వర్క్కి డిజైన్ అయితే అస్సలు మ్యాచ్ కావడం లేదు. ఇక్కడ చూడండి దాదాపు 6 ఇంచుల పైనే గుంటూరు షోకేసు కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఇదా, ఇది ఎంత పెద్ద మిస్టేక్ చూడండి. సో 6 ఇంచుల పైనే ఉంది చూడండి. సో ఇది బూడిసలు అన్నా కూడా మరి ఎట్లా బుడిసెక్ అవుతుందో చెప్పండి మీరే కామెంట్ చేయండి. ముందుగానే చూసుకోవాలా గుంటూరు షోకేసులు రెడీ కాకనే చూసుకుంటే పని అనేది నీటిగా ఉంటుంది, రేపొద్దున సమస్య అనేది ఉండదు. ఇప్పుడు చూడండి దాంట్లోకి సామాన్లు వేయాలన్నా గుంతలకి సామాన్లు వేసినట్లుంటుంది, ఏమైనా షోకేసులు పెట్టుకోవాలన్నా కానపని, ఏదైనా సామాన్లు వేయాలన్నా కానపని. అలాగే చూసుకోవాలి ఫస్ట్లో గుంటూరు షోకేస్ వర్క్ జరిగినప్పుడే మనము వర్క్ అంటే వుడ్ వర్క్ ఎట్లా చేయించుకుంటాం అనేది ముందుగా చూసుకోవాలి. వుడ్ వర్క్ ఇట్లా చేయించుకుంటామని చెప్పి చూసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుంత పడిందో, దాంట్లోకి సామాన్లు వేస్తే ఎట్లా ఇస్తారు అర్థం కాలేదు. అలాగే గ్రానైట్ వర్క్ చేసేటప్పుడు గ్రానైట్ ముందుకు ఉండాలి, మనకి దాదాపు ఒక 4 ఇంచులు ముందుకు ఉండాలి. ఇక్కడైతే గ్రానైట్ అయితే కరెక్ట్గా ఉంది, 4 ఇంచులు ముందుకే ఉంది. కాకుంటే వుడ్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు లోపలికి పెట్టుకోకుండా గ్రానైట్ కంటే 1 ఇంచు ముందుకు ఉండేటట్లుగానే పెట్టుకున్నారు. సో అలాగైతే మీరు చేయించుకోకండి, ఫ్యూచర్లో బాధపడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వుడ్ వర్క్ అనేది ఆ నీళ్లు పడి సామాన్లు కడిగిండేటివి, అలాగే మనము కిచెన్ క్లీన్ చేసేటివి, ఆ బండ క్లీన్ చేసేటివి, అవన్నీ కూడా పడి నీళ్ళు అనేది వుడ్ వర్క్ అనేది పోతుంది. కాబట్టి చూసుకోండి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఇంచులు బండ గ్యాప్ ఉంది. అయినా కూడా ఈ వుడ్ వర్క్ వీళ్ళు ఎంత తెలివితో చేసినారు నాకు అర్థం కాలేదు. లోపలికి పెట్టుకోవచ్చు వాళ్ళు, ఇట్లాంటివి 4 చక్కలు కొట్టి మళ్ళీ ముందుకు తీసినారు. అంటే వుడ్ నీటికి కనపడాలనా లేదా డిజైన్ కనపడాలనేది వాళ్ళకే తెలుసారా. సో మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. నేనేమంటానంటే ఎప్పుడైనా కానీ చూడండి ఎంత పెద్ద చెక్క కొట్టినారు, ఎప్పుడైనా కానీ లోపలికే ఉండాలా, 2 ఇంచులు లోపలికి ఉండాలా. గ్రానైట్ కంటే 2 ఇంచులు లోపలికి ఉంటే ఎప్పుడైనా కానీ ఫ్యూచర్కి కిచెన్ అనేది దెబ్బతినదు, ఈ వుడ్ వర్క్ అనేది అస్సలు దెబ్బతినదు. కాబట్టి చూసుకోవాలి మీరు. అలాగే ఇక్కడ ఈ వుడ్ వర్క్ హైట్ కూడా అన్నీ చూపిస్తే కూడా సార్ అయితే బాధపడుతున్నారు. అయినా కూడా పర్లేదు, వీడియో చేయి నాగలింగా. రేపొద్దున ఎవరు ఇట్లా నా మాదిరి బాధపడకూడదు అనుకుంటే వీడియో చేస్తేనే బాగుంటుంది నాగలింగా అని చెప్పి చెప్తున్నారు సార్ కూడా. సో ఇక్కడ హైట్ అయితే చాలా తక్కువ ఉంది, 2 ముక్కాలు హైటే ఉంది. సో 3.5 పైన ఉండాలి హైట్, కిచెన్ 3.5 పైన ఉంటే కొద్దిగా హైట్ ఉండే వాళ్ళకైతే తరం అవుతుంది. లేదంటే కనుక ఖచ్చితంగా ఆడవాళ్ళకి నడుము నొప్పి వస్తుంది. కొద్దిగా హైట్గా ఉండే వాళ్ళు అయితే కనుక ఇట్లాంటి కిచెన్లో అయితే కనుక సామాన్లు కడిగి ఎందుకంటే పొద్దున్న లేస్తేనే ప్రతిరోజు కిచెన్లోనే పని ఉంటుంది కాబట్టి వాళ్ళకి సామాన్లు కడిగి ఇక్కడ నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత తక్కువ ఉంది హైట్ ఇది. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత తక్కువ ఉందో చూడండి. కాబట్టి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఇక్కడ చూడండి వుడ్ వర్క్ ఎంత ముందుకుందో చూడండి, గమనించారా వుడ్ వర్క్ ఎంత ముందుకుందో. సో పైన సామాన్లు కానీ అలాగే ఎటువంటి కిచెన్లో సామాన్లు తోమేటప్పుడు కానీ లేదా కిచెన్ ప్లాట్ఫారం కడిగేటప్పుడు కానీ ఈ వుడ్ వర్క్ మీదకి నీళ్లు పడతాయన్నమాట. కాబట్టి చూసుకోవాలి మీరు ఇంటి వాళ్ళు, ముందుగానే చూసుకోండి వుడ్ వర్క్ పని అంతా అయిపోయి నుంచి
ఈ విధంగా బాధపడే బదులు ముందుగానే చూసుకోండి, చూసుకుంటేనే బెటర్ నన్ను అడిగితే. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. సో నేనైతే గన వుడ్ వర్క్ జరక్కనే చూసుకోవాలి, మీరు ఎక్కడో ఉండి పని చేయించుకుంటే సరిపోదు, ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సారు ప్రస్తుతానికి ఆయన వేరే ఊర్లో ఉంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసినారు కాబట్టి చూసుకోవాలి, ముందుగానే చూసుకోవాలి. అలాగే ఇక్కడ రెండు కిటికీలు పెట్టినారు, ఆ సైడ్ ఈ సైడ్ రెండు కిటికీలు పెట్టినారు. ఆ రెండు కిటికీలు పెట్టడం వల్ల పెట్టచ్చు కానీ రెండు కిటికీలు ఏం చేసినారంటే సెంటర్కి పెట్టినారు. ఒక కిటికీ ఒక సైడ్కి పెట్టింటే బాగుండు, సెంటర్కి పెట్టినారు కాబట్టి చిమ్మి పెట్టేకాలి. అలాగే ఇక్కడ చూడండి గ్రానైట్, గ్రానైట్కి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. ముందుకు వచ్చింది గ్రానైట్ ఏమో 4 ఇంచులు లోపలికి ఉంది, ఈ వుడ్ వర్క్ ఏమో 4 ఇంచులు ముందుకు వచ్చింది. ఈ 4 ఇంచులు ముందుకు రావడం వల్ల ఫ్యూచర్లో అయితే మీరు కింద ఫ్లోర్ కడిగినా కూడా గ్రానైట్కి అనేది నీళ్ళు ఎగురుతానే ఉంటాయి పొద్దుమునుకులు. అదే స్కటింగ్ ముందుకుందనుకో, గ్రానైట్ ఒకవేళ ఫ్లోర్ కడిగినా కూడా నీళ్ళు ఎగరం అనమాట. కాబట్టి చూసుకోవాలి, మీరు దగ్గరుండి చూసుకోవాలి, అయిపోయిన తర్వాత బాధపడితే రాదు, మీరు ముందుగానే చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇది స్కటింగ్ చేసినారు కదా వుడ్ వర్క్ గ్రానైట్ దగ్గర, అది ఎందుకు స్కటింగ్ పడిందంటే వీళ్ళు ముందుగానే చూసుకోలే, షోకేసులు వేసేటప్పుడు చూసుకుంటే బాగుండు. ఇప్పుడు షోకేసులకి దీనికి 6 ఇంచులు తేడా వస్తుంది, కిందికి అయిపోయినాయి, అంటే దీని లెవెల్ లేపించుకుంటే సరిపోవు. ఇక్కడ కనిపిస్తుంది కదా కిచెన్, ఈ కిచెన్ ప్లాట్ఫామ్ లెవెల్ ఆ షోకేసు లేపించుకుంటే సరిపోవు. ఇప్పుడు చూడండి ఇది కటింగ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే ఎంత దరిద్రంగా కనిపిస్తుంది అంటే మీకు డైరెక్ట్ చూస్తే అర్థమవుతుంది, నేను వీడియోలో చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. మీరు డైరెక్ట్ చూస్తే ఎంత దారుణంగా ఉంటుందంటే పెద్ద గుంతలకి ఏందన్నా రా సామాన్లు వేస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది. చూడండి ఇదంతా అదంతా గుంత గుంత లోపలికి గుంత గుంత, ఇదొక పెద్ద మిస్టేక్. ఈ పనిలో నాకు కనపడిన మిస్టేక్ ఏదంటే ఇదే పెద్ద మిస్టేక్. అసలు దీన్ని అంతా మళ్ళీ చెక్క కొడతారట, చెక్క కొట్టి హైడ్ చేస్తారట. చెక్క కొట్టి హైడ్ చేస్తే చెదులు ఇంకా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చెక్క ఎక్కువ ఉంటుంది కాబట్టి చెదులు ఎక్కువ పడుతుంది. ఎందుకంటే పీసులు పీసులు పెట్టి కవర్ చేస్తాం లేని సార్ అంటున్నారు, పీసులు పీసులు పెట్టి కవర్ చేసినా కూడా వేస్ట్ నన్ను అడిగితే. సో అది ముందుగా మీరు చూసుకోవాలి, లేదంటే ఇలాంటి పొరపాట్లు జరగకుండా మీరు చూసుకోవాలి, లేదంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి చూసుకోవాలి మీరు ఎప్పుడైనా కానీ. కాబట్టి ముందుగా నేను ఎందుకంటే చెప్తున్నాను, ఈ వీడియోలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. నెక్స్ట్ టైం ఇంకొక వీడియో వస్తుంది మన ఛానల్లో కిచెన్ గురించే. కిచెన్లో అయితే ఇంకా వర్క్ వరస్ట్గా చేసినారు, ఆ కిచెన్లో మీకు క్లియర్గా చూపిస్తాను ఆ వీడియోలో. సో ఈ వీడియోలో అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు దొరికిందని ఆశిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ దొరికినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం మంచి మంచి వీడియోస్ తెస్తుంటా. థ్యాంక్ యూ.